నమస్కారం విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం మీ సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి వాళ్ళ మాతో పాటు స్టూడియోలో లైవ్ లో ఉన్నారు రెహమాన్ గారు నమస్కారం రెహమాన్ గారు నమస్కారం రెహమాన్ గారు అసలు మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటారు నేను మొదటి నుంచి చెప్తున్నానమ్మ ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఆస్ట్రాలజీ చార్ట్ అనేది చాలా చాలా గొప్ప విషయాలను తెలియజేస్తుంది అసలు వివాహం పొంతన చేయొచ్చా చేయకూడదా ఈ అమ్మాయితో వివాహం చేయొచ్చా ఈ అబ్బాయితో వివాహం చేయొచ్చా చేయకూడదా చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క వివాహ స్థానం ఎలా ఉంది అమ్మాయి యొక్క వివాహ స్థానం ఎలా ఉంది సంతాన స్థానం ఎలా ఉంది తర్వాత వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇంకోళ్ళ మీద ఒక జాతకం ఇంకో జాతకం మీద ఏ విధమైన ఎఫెక్ట్ చూపించబోతుంది ఇలాంటి అన్ని విషయాలను తెలియజేయడానికి జాతక చక్రం బాగా ఉపయోగపడుతుంది పేరేముందమ్మా జస్ట్ కాలింగ్ నేమ్ దానిలో నెగిటివ్ లేకుండా ఉంటే చాలు కానీ జాతక చక్రం అనేటువంటిది భగవంతుడు రాసిన జాతక చక్రం కాబట్టి అదంతా కూడా కరెక్ట్గా ఉన్నదా లేదా దానివల్ల ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్ని జాతకం అంతా బాగుందా లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా ఇది బాగుందా లేదా అని చూడటానికి ఉపయోగపడుతుంది అదే న్యూమరాలజీలో వచ్చి ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ లేకుండా పేరు పెట్టుకోవాలి నెగిటివ్ నెంబర్స్ అంటే 12, 13, 16, 18 దీనికి మీరు కూడా ఏం చేయొచ్చు అంటే న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీ పేరు మీ పిల్లల పేర్లు అలానే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అందరి పేర్లు కొట్టారనుకోండి అక్కడ చెప్తుంది ఏ నంబర్ వచ్చింది అనేది ఆ నంబరు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేటువంటి అది కూడా చెప్తుందండి ప్లస్ వీటిలో ఒక 12, 13, 16, 18 ఈ 4 నంబర్లు లేకుండా చూసుకుంటే సరిపోతుంది అలా చూసుకొని న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎవరైనా కానీ చేసుకోవచ్చు అలా న్యూమరాలజీ చూడాలి మెయిన్ చెయ్యి చూడాలండి చెయ్యి చూస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు వస్తాయి సిగ్నేచర్ చూడాలి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం మన సిగ్నేచర్ అంత దూరం ఎందుకు పిల్లలు కలగపోవడానికి కారణం కూడా సిగ్నేచరేనండి చాలామంది సిగ్నేచర్ ఇలా చేసి ఇలా బ్యాక్ ఇలా అంటారు అనమాట అలా కట్ చేసేస్తారు అలా కట్ చేస్తే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి పీరియాడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సంతాన సమస్యలు వస్తాయి ఇవన్నీ రాసే విధానాన్ని బట్టి గ్రాఫాలజీ ప్రకారం చక్కగా రాసుకుంటే ఆ చిన్న చిన్న లోపాలు కనుక తీసేస్తే లైఫ్ అనేటువంటిది చాలా ఆనందమయం చేసుకోవడానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆస్ట్రాలజీ చూస్తాను న్యూమరాలజీ చూస్తాను పామిస్ట్రీ చూస్తాను గ్రాఫాలజీ చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను వీటన్నిటికన్నా ముందు వివాహ తేదీ చూడాలమ్మా వివాహ తేదీ బాగుంటే వివాహం పిల్లలు కానీ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అన్నీ కూడా బాగుంటాయి వివాహ తేదీ బాగలేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ వివాహ తేదీ బాగుండి కూడా పిల్లోడు పుట్టినప్పుడు ఆ పిల్లోడు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ వివాహ తేదీకి మ్యాచ్ కనుక కాకపోతే అప్పుడు కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మ అంటే పిల్లలు పుట్టినప్పుడు కూడా జాతకం చూపించి ఈ దోషం ఏదన్నా తల్లిదండ్రుల మీద పడిద్దా అనేటువంటిది కూడా చూపించుకోవాలి అలా చూపించుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది నాకు తెలిసి ఒక ఫ్యామిలీ పెళ్ళై 3 ఏళ్ళు అయింది చక్కటి ఫ్యామిలీ చక్కగా జరుగుతున్న ఫ్యామిలీ అబ్బాయి పుట్టిన కానించి వాళ్ళ ఆయనకి ఈ మందు అలవాటు అయిపోయి ఎడిక్ట్ అయిపోయి ఫ్యామిలీ రోడ్డు మీద పడింది కారణం ఏంటంటే ఆ అబ్బాయి జాతక చక్రం బాగాలేకపోయినా ఆ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ బాగాలేకపోయినా అది మన ఫ్యామిలీ మీద పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్న ఫీజు పోయిద్ది అనేటువంటి ఒక బాధతోటి ఏదో కానీలే జరిగిపోయిద్దిలే అనుకోకుండా ఒక్కసారి పిల్లలు పుట్టినప్పుడు అసలు పిల్లల జాతకం ఎలా ఉంది పిల్లలకి పేరు ఎలా పెట్టాం కాలింగ్ నేమ్ ఎలా పెట్టాం సర్టిఫికెట్ల పేరు ఎలా పెట్టాం అన్ని చెక్ చేసుకుంటే బాగుంటుందమ్మా థ్యాంక్ యూ ఓకే అండి కాల్ ఉన్నారు మాట్లాడతాము శ్రవంతి గారు వనపర్తి నుండి చెప్పండి శ్రవంతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి జూన్ 12 2002 అజయ్ కుమార్ జూన్ 12 2002 అజయ్ కుమార్ అజయ్ అని పిలుస్తారమ్మా అవును సార్ అజయ్ అంటారు అజయ్ AJAY అజయ్ ఇక్కడమ్మా అజయ్లో 10వ నెంబర్ ఉందమ్మా 10వ నెంబర్ అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఒకటి పక్కన 0 వస్తే 2 పక్కన 0 వచ్చినా 3 పక్కన 0 వచ్చినా 0ని మేము ఏమంటామంటే బండి చక్రంలాగా ఇలా తిరుగుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్ అంటే కొన్ని రోజులు బాగుంటాం కొన్ని రోజులు ఇబ్బంది పడటం చంద్రుడిలాగా అలా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది అజయ్ అనే పేరులో AJAY అజయ్ అంత పెద్ద హిట్టింగ్ నేమ్ కాదమ్మా అదే అజయ్లో ఒక్క J కలుపుకోగలిగితే AJJAY అజయ్ సూపర్ నంబర్ 5 and 2 చక్కటి నంబర్ అమ్మ ఈ ఎప్పుడైనా కానీ మనం పెట్టుకున్న పేరులో 10, 20, 30 ఇలా 0 రాకూడదు ఆ పక్కన 40, 4+0, 40 ఇలాంటి 0 వచ్చిన వాళ్ళందరి యొక్క లైఫ్ అలా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది అందువల్ల అది అంత మంచిది కాదు అజయ్లో ఒక J కలుపుకోగలిగితే చాలా చక్కటి పేరు వస్తుంది 5 అక్షరాలు మంచి లైఫ్ ఉంటుంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 4 అక్షరాల పేర్లు పెట్టుకోవద్దు ఇందాక చేశారు రాము అజయ్ అనిల్ ఇలా నాలుగు అక్షరాల పేర్లు అసలు పెట్టుకోవద్దమ్మా. నాలుగు అక్షరాల పేర్లు పెద్దగా క్లిక్ అవ్వు, ఏదో టెంపరీగా క్లిక్ అయినా కానీ ఎక్కువ కాలం ఉండదన్నమాట. అందువల్ల నాలుగు అక్షరాల పేర్లు లేకుండా అజయ్లో ఇంకో జే కలుపుకొని 5 అక్షరం కూడా పెట్టుకోండి అమ్మ, లైఫ్ బాగా ఉంటుంది. ఈ అబ్బాయి 12వ తారీఖు పుట్టడం అనేది చాలా మంచిది కాదు. వీళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, అప్పుడప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. ఈ జే పెట్టుకోండి అమ్మ, అంతా కూడా బాగుంటుంది. ఈ అబ్బాయి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది అన్నీ తెలుసుకోదలుచుకుంటే, మీది వనపర్తి అంటున్నారు కాబట్టి కుదిరితే హైదరాబాద్లో కలవండి. లేదంటే ఇప్పుడు కోవిడ్ వలన రాలేకపోతున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఇస్తే మీతో నేను జస్ట్ వీడియో కాల్లో మాట్లాడి, జస్ట్ మన పర్సనల్గా ఎలా మాట్లాడమో అదేవిధంగా ఇప్పుడు ఫెసిలిటీస్ అలా ఉన్నాయి కాబట్టి వీడియో కాల్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం తెలియజేస్తాను. వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. మరొక కాల్ ఉన్నారండి, కావ్య గారు నెల్లూరు నుండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. Bhavita October 13th 2002. October 13th 2002 భవిత. ఓకే అండి అమ్మ, భవితలో తా ఉందమ్మా. నేను అనేది ఏంటంటే మీది నెల్లూరు అంటున్నావు కాబట్టి మీ ప్యాట్లో 10 మంది తా అనేటువంటి పేర్లు ఉన్నాయన్నీ చెక్ చేయమ్మా. తా అనేటువంటి పేర్లు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. దుష్యంతుడు, శకుంతల. దుష్యంతుడిలో తా ఉంది, శకుంతలలో తా ఉంది. ఏమైంది వాళ్ళ లైఫ్ చూడండి. అదేదో కథనండి, అప్పుడెప్పుడో చెప్పుకున్నామండి. అంటే ఈవివి సత్యనారాయణ, ఈవివి సరస్వతి, ఏమైందో చూడండి. అది ఎప్పుడు ఏదో జరిగిందంటే సంతోష్ని మొన్న చైనా బార్డర్లో సంతోషిని. ఇలా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు పేపర్లో ఒక తా గురించి స్టేట్ న్యూస్ వస్తుంది. ప్రత్యుష, అమృత, మారుతీరావు, తరుణ్, అలా ఏదో ఒక స్టేట్, గౌతమి, త్రిష, నయనతార, ఏదో ఒక స్టేట్ న్యూస్ వస్తుందమ్మ. ఇలా తాతీతే అనేటువంటి పేర్లో ఉండటం అంత మంచిది కాదు. భవిత అంటారు కదా, భవిత బదులు భవిష్య అన్నాం అనుకో, మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి, చక్కటి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి. భవితకి భవిష్యకి జస్ట్ తేడా, ఒక టీ తీసి ఒక ఎస్ పెడితే భవిష్య అనేటువంటి పేరు వస్తుంది. అప్పుడు అమ్మాయికి లైఫ్ కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. ఈ అమ్మాయికి భవిత అని పేరు ఎందుకు పెట్టారు చెప్తానమ్మా. ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు నా వీడియోస్ అన్నీ రిఫర్ చేసుకోవచ్చమ్మా. యూట్యూబ్లోకి వెళ్ళి రెహమాన్ న్యూమరాలజీ కానీ, విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ అని కానీ కొడితే నా వీడియోస్ అన్నీ వస్తాయి. దానిలో ఆల్రెడీ చెప్పాను. 4వ తారీఖు కానీ, 13 1 + 3 4 కానీ, 22 2 + 2 4 కానీ, 31 3 + 1 4. ఇలా 4వ తారీఖు పిల్లలు పుడితే వాళ్ళకి జాతక చక్రంలో సర్పదోషం వస్తుంది. వాళ్ళకి భవిత, సీత, సుజాత, సునీత, సో ఇలా తా అనేటువంటి పేరు పెడతారు అని నేను ఆల్రెడీ ఒక చార్ట్ ఇచ్చేసా. ఈ భవిత అని పేరు పెట్టిన వాళ్ళకి 5, 14, 23 తారీఖుల్లో కానీ, 8, 17, 26 తారీఖుల్లో కానీ వివాహం అవుతుంది. ఇదంతా ఒక చార్ట్ అనమాట. 4 అనే నెంబర్లో పుట్టిన వాళ్ళకి సర్పదోషం ఉండటం, వీళ్ళకి తా మీద పేరు పెట్టడం, వీళ్ళకి ఈ నెగిటివ్ నెంబర్లో వివాహం అవటం, 5 కానీ 8 కానీ టోటల్ వచ్చేటట్టు వివాహం అవటం, తర్వాత ఫ్యామిలీలో ఇబ్బందులు రావటం, ఇవన్నీ ఆటోమేటిక్గా ఇలా జరిగిపోతుంది. మీరేమనుకుంటున్నారంటే, లేదు మా అమ్మాయి బాగానే చదువుకుంటుంది కదా, మాకేం పర్లేదు కదా, బాగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ పెద్ద అమెరికా లాంటి కంపెనీల్లో, పెద్ద బ్యాంకుల్లో జాబ్ చేసేటువంటి వాళ్ళు కూడా లలిత అనే పేరున్నోళ్ళు మళ్ళీ అమెరికాల నుంచి ఇక్కడికి వచ్చి అయ్యా మా అబ్బాయికి ఎట్టయింది, మా అమ్మాయికి ఎట్టయింది, మా పరిస్థితి అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది. ఈ తావు అనేది ఎప్పుడోసారి ఇబ్బంది పెడుతుంది. నేను అనేది ఏంటంటే, పాము అంటే కాటేసిద్దమ్మా, అట్లాంటప్పుడు దాన్ని పెంచుకోవటం ఎందుకు, ఏదో మంచి వేరే పెంపుడు జంతువులను పెంచుకోవచ్చు కదా, పావుని పెంచుకోవడం తప్పు కదా అంట. అందుకని అలాంటి పేర్లు వద్దు, ఆ తా అనేటువంటి పేర్లు ఆపేసేయండి. ఈ భవిత, ఈ అమ్మాయి 4-9 కాంబినేషన్. ఈ 4-9 కాంబినేషన్ కూడా మొండితనాన్ని క్రియేట్ చేస్తుందమ్మ. ఆ భవిత అనే పేరు ఆపేసి ఆ భవిత ప్లేస్లో భవిష్య అనండి, లేదా ఇంకోటనండి, ఇంకో పేరు పిలుచుకోండి. చాలా మంచి లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎలా పేరు పెట్టుకొని ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒకసారి ఫోన్ అపాయింట్మెంట్, నేను నెల్లూరు వస్తానమ్మా, నెల్లూరులో కలవచ్చు. లేదా నెల్లూరు రాలినప్పుడు ఇప్పుడు మీరు తొందరగా చేసుకోవాలనుకుంటే ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా తీసుకుని అమ్మాయి పేరు, అమ్మాయి యొక్క భవిష్యత్తుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక కాల్ ఉన్నారు, జనార్దన్ గారు కడప నుండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మా తమ్ముడు గురించి మేడం. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మందాల జనార్దన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 8, 1994. మార్చి 8, 1994. అందరూ జనార్దన్ అని పిలుస్తారా? జన అని పిలుస్తారు సార్. జన చూసారమ్మా జన అని పిలుస్తారంట. అసలు జన అనే వర్డ్ బాల ఫస్ట్ అసలు వినటానికి వినసొంపుగా కూడా లేదుగా. జన అంటే జనార్దన్, చివరిలో ఎన్ ఉంది. అమితాబ్ బచ్చన్, జనార్దన్, జగన్, ఇలా చూడ ఎంతో ఎండ్ అయితే పేర్లు సూపర్ సక్సెస్ అమ్మ. సూపర్ అంటే సూపర్ సక్సెస్. అందులో జనార్దన్లో JANAR, AR ఎయిర్ ఉంది. గాలి కన్నా బాగా డెవలప్ అవుతారు. యాన్ ఉంది. హీరోలాగా బతుకుతారు జీవితంలో. ఎక్కడ మా తమ్ముడు హీరోలాగా బతుకుతాడో, ఎక్కడ గాలి కన్నా వేగంగా డెవలప్ అయ్యి మంచి స్థితికి వెళ్తాడని జన. ఇంకా చూడండి సార్, జే అయితే ఇంకా బాగుండిద్దాం. జే అని పిలవపోయారా మీ అబ్బాయి, మీ తమ్ముడిని? జే, హలో జే బాగున్నావా, జే జే అని పిలవండి సార్. ఇలా నోర్లు నొప్పులు పుడతాయని చెప్పి మీరు ఇలాంటి పేర్లు కట్ చేసి పేర్లు పిలిస్తే లైఫ్లు బాగోవండి. జనార్దన్ని జనార్దన్ అని పెట్టండి. చూడండి జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బాగా హిట్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకని జనార్దన్ సూపర్ పేరు. జన అయిందండి. జన అసలు జన అనేది అసలు ఇనసొంపుగా కూడా లేదండి. కనీసం పేరు కట్ చేస్తే లైఫ్లు కట్ అవుతాయి. పేరు కట్ చేస్తే లైఫ్లు బాగోవు. పేరుని చక్కగా పూర్తిగా ఏదైతే పంచభూతాల సాక్షిగా పెట్టారో ఆ పేరుని పూర్తిగా పిలిస్తే బాగా లైఫ్ ఉంటుంది. జనార్దన్ అని పిలవండి. ఏదైనా మీ తమ్ముడు 8వ తారీఖు పుట్టారు. ఈ 8వ తారీఖు వాళ్ళు మొదటి 17 ఏళ్ళు ఇబ్బంది పడతారు. 26 ఏళ్ళకు ఒక స్థితికి వస్తారు. 35 తర్వాత బాగుంటుంది. 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తారు. లైఫ్ కూడా చక్కగా బాగా ఉంటుందండి. ఈ అబ్బాయి గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్ అయినాక ఒకసారి స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పోస్టుల ద్వారా కరెక్ట్ చేయించుకోండి. లేదా నేను మీ ఊరు వచ్చినప్పుడు ఒకసారి కలిసి చేయించుకోండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక కాల్ ఉన్నారు. పవన్ గారు ప్రకాశం నుండి. చెప్పండి పవన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మరి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు వచ్చేసి నార్త్ పవన్ కుమార్. పవన్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/9/1987 అండి. 1987 18 1987. మీ మ్యారేజ్ డేట్? లేదు సార్, మ్యారేజ్ నిన్నే చెప్పుకున్నాం. నిన్న కూడా నువ్వే అనుకుంటాగా. 87 అంటే పెళ్లి కాదు. ఇప్పుడు ఇంతకుముందు 10:30కు ఒక ప్రోగ్రాం జరిగింది. 87లో ఫోన్ చేయి. 87 పుట్టారు, పెళ్లి కాల. ఈయన 87 పెళ్లి కాల. నిన్న నువ్వు 87. ఈ 87 వాళ్ళకి 60 to 70% ఆఫ్ ద పీపుల్ అమ్మాయిలకి కూడా, అమ్మ నువ్వు అబ్బాయిలు అనుకుంటున్నావు, అమ్మాయిలకి అబ్బాయిలకి 1987లో పుట్టిన వాళ్ళకి ఎంతవరకు వివాహాలు కాల. నేను ఒకసారి గుంటూరులో మా సిటీ కేబుల్లో లోకల్ టీవీలో ఇలా 87వ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి ఇలా పెళ్ళిళ్ళు కాలేదని చెప్పి గుంటూరులో అనౌన్స్ చేస్తామా. తెల్లారి పొద్దున 50 నుంచి 60 మంది అమ్మాయిలే వచ్చారు. నేను 80 ఏళ్ళలో పుట్టాను, నాకు పెళ్లి కాల. నేను 80 ఏళ్ళలో పుట్టాను, నాకు పెళ్లి కాల. ఏంటి అలా చెప్పారు ఏంటి అని చెప్పి వచ్చారు. ఈ 87 అనేటువంటిది అంత మంచిది కాదు. ప్లస్ ఈ అబ్బాయి పవన్ అని పిలిపించుకుంటాడు. ఏం చదివా బాబు నువ్వు? ఎంఎస్సి చేసావు కదా. ఒక్కసారి ఎంఎస్సి చేసిన వాడివి ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకో. ఒక్క నిమిషం పట్టింది. కరెక్ట్గా ఇప్పుడే చేసుకున్నా ఒక్క నిమిషంలో అయిపోయింది. చేసుకొని PAVAN పవన్ అని కొడితే 18వ నెంబర్ వస్తుంది. 18వ నెంబర్ మంచి నెంబర్ కాదు. 12, 13, 16, 18 నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు. డైరెక్ట్గా న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ నీ ఫోన్లో ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకొని PAVAN పవన్ అని కొడితే 18వ నెంబరు 16వ నెంబర్. 18 ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్, ఎంఎస్సి చదివి ఇలా పైకి లేపి ఇలా పడేసిద్ది. 16 ఏమో ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టిద్ది. జరిగే ఉద్యోగాలు ఒక్కసారిగా ఆగిపోతుంటాయి, జరిగే పనులు ఒక్కసారిగా ఆగిపోతుంటాయి. ఇలా డిస్టర్బ్ చేసేటువంటి నంబర్ పవన్ అనేటువంటి నంబర్ అస్సలు మంచి నంబర్ కాదు. అందులో ఈయన పక్కన చూడు పవన్ కుమార్ అని కూడా పెట్టున్నాడు. కుమార్ అంటే ఏందమ్మా? పెళ్లి కాని అబ్బాయి అని. కుమారి అంటే పెళ్లి కాని అమ్మాయి అని. కుమారు కుమారి అని పెట్టుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, లేట్లు అవుతాయి. పెళ్ళి అయినాక, ఒకవేళ పెళ్ళి అయింది అనుకోమ్మ, పెళ్ళి అయినా కానీ భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఆయన ఆ ఉద్యోగం అక్కడ, ఈయన ఉద్యోగానికి ఇక్కడ, లేకపోతే భార్యాభర్తల మీద ఏ విధంగా రిలేషన్షిప్స్ లేకుండా ఉంటాం. ఇలా ఉంటుంది కుమార్ కుమారి అని పిలిపించుకున్న వాళ్ళకి. దయచేసి అయితే ఆయన చూడండి పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు. అలా పవన్ కళ్యాణ్, పవన్ సాయి, పవన్ రాజ్ అలా పెట్టుకోవచ్చు కదా. కుమారు కుమార్ అంటే ఏంది? పెళ్లి కాని అబ్బాయి. కుమారి అంటే పెళ్లి కాని అమ్మాయి. అందుకని సరే ఏదైనా కానీ పవన్లో 18వ నెంబర్ ఉంది, 16వ నెంబరు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని పవన్ అని చెప్పి టైప్ చేసుకొని చూసుకొని అప్పుడు నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయనా. ఆ పేరు అదంతా కూడా కరెక్ట్ చేసి, మళ్ళీ కరెక్ట్ చేసిన పేరు కూడా నువ్వు మళ్ళీ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్లో టైప్ చేసుకొని దానిలో మళ్ళీ ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా అని కూడా చూసుకోవచ్చమ్మా. ఏ విధంగా ఉండి నెగిటివ్ నెంబర్లు లేకుండా పర్ఫెక్ట్ కరెక్షన్ ఇస్తాను. దాని యొక్క లక్షణాలు కూడా దానిలోనే చెప్తదమ్మ ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఈ నంబర్ యొక్క లక్షణాలు కూడా మీ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్లోనే చెప్తుంది నేను దానికి సంబంధించిన సైట్ కూడా ఇస్తాను అలా చేసుకోండి మంచి లైఫ్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది పవన్ అనేటువంటి పేరు మంచిది కాదు ఇది వివాహ సమస్యలు కూడా క్రియేట్ చేసే నంబరు డెవలప్ చేసి కింద పడేసేటువంటి నంబరు పెద్దగా డెవలప్ కాదు డెవలప్ అయినా కానీ ఇబ్బంది పడేటువంటి నంబర్ కాబట్టి అది మంచిది కాదు కాబట్టి ఒకసారి నన్ను ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి ఒకసారి కరెక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ ఓకే అండి మరొక కాల్ ఉన్నారు శ్రీవిద్య గారు ద్వారకా తిరుమల నుండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇవన్నీ పేరు అశోక్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ 2002 జూన్ 10 జూన్ 10 నా అవును జూన్ 10 2002 ఆ ఏం చదువుతున్నావు బాబు ఏంటి ఏం చదువుతున్నావు ఎంటర్ అయింది ఎంటర్ అయిపోయింది అందరూ అశోక్ అంటారా నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అదే పెద్ద ఫోన్ ఉందా ఉంది ఒక్కసారి అశోక్ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయి డౌన్లోడ్ చేసి ASHOK అశోక్ అని కొట్టు 18వ నెంబర్ ఈ 18లు మంచి నెంబర్లు కాదు 18 అనే నెంబర్ ఒకటి 13 అనే ఒకటి ఇవి మంచి నెంబర్లు కాదు మొండితనాన్ని క్రియేట్ చేసేటువంటి నెంబర్లు ఎంత బాగా చదివినా కానీ తీరా అక్కడ మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి ఇబ్బంది పెట్టేటువంటి నంబర్లు వాళ్ళ తండ్రి కొడుకులకు కూడా పడదమ్మ అశోక్ అనే నంబరు తండ్రి మంచోడు అవ్వచ్చు కొడుకు ఇంకా మంచోడు అవ్వచ్చు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా ఉండదు ఆ 18వ నెంబర్ అంత ఇబ్బంది పెట్టే నెంబర్ అంటే ఇప్పుడంటే చిన్నపిల్లడు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడాల్సింది అది వేరే ఇప్పుడు కాదు వీళ్ళు కొంచెం ఒక వయసు వచ్చినాక తండ్రికి కొడుక్కి కూడా పడనేటువంటి ఒక నెగిటివ్ నెంబర్ ఈ నెంబరు అసలు అశోక్ అనేటువంటి పేర్లు ఎక్కడా హిట్ అవ్వటం లేదు మీరు అబ్జర్వ్ చేసుకోండి దీన్ని అయితే కరెక్షన్ చేయాల్సిందేనండి 18వ నెంబర్ అస్సలు బాగాలేదు 2 సిస్టమ్స్లో కూడా 18 ఒక సిస్టంలో అన్న మంచి నెంబర్ లేదండి ఇదంతా నోటు దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నెంబరు అంత మంచి నెంబర్ కాదు కాబట్టి మీరు ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్లో అశోక్ కొట్టి 18వ నెంబర్ ఉంటే అప్పుడు మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయండి అప్పుడు కాంటాక్ట్ చేసి ఆ 18వ నెంబర్లో ఉన్న నెగిటివ్ అనేటువంటిది తీపిచ్చుకోండి అప్పుడు మీరు బాగా చదువుకొని బాగా జీవితంలో పైకి రావడానికి వీటన్నిటికి కూడా ఉపయోగపడేటువంటి నెంబర్ అసలు ఫస్ట్లోనే AS ఉందమ్మ అశోక్లో యాస్ అంటే ఏంటమ్మా గాడిద అంటే ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావు గాడిదలాగా చాకరీ చేసినా రిజల్ట్స్ రావు అనేది ఫస్ట్ ASలో ఉంది తర్వాత అశోకం ఆ 18వ నెంబరు ఇవన్నీ ఇబ్బందికరమైన నెంబర్లు అమ్మ అలాంటి పేర్లు పెట్టొద్దండి అశోక్ అనేటువంటి పేరు అస్సలు బాగాలేదు అది కరెక్ట్ చేసుకోండి లైఫ్ అనేటువంటిది బాగా ఉంటుంది మరి చాలామందికి డౌట్ ఏంటండమ్మా ఇంతకుముందు మరి ఈ పేర్లు పెట్టుకొని కొంతమంది సక్సెస్ అయ్యారు కదంటే వాళ్ళు అప్పుడు తెలుగులో మాత్రమే రాసేవాళ్ళు తెలుగులో మాత్రమే వాడేవాళ్ళు ఇప్పుడు మనం ఇంగ్లీష్లో రాస్తున్నాం కాబట్టి ఆ ఇంగ్లీష్లో రాసినప్పుడు ఆ ఇంగ్లీష్ లెటర్స్కి ఆ నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు దాని యొక్క నెగిటివ్ అనేటువంటిది పడుతుంది అదే కానీ మనం ఇంగ్లీష్లో రాయలేదనుకో అసలు అప్పుడు ఇంగ్లీష్ ప్రకారం మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏది అప్లికేషన్ పెట్టాలన్నా ఏది రాయాలన్నా ఏది చేయాలన్నా ఇంగ్లీష్లోనే రాస్తున్నారు కాబట్టి ఆ ఇంగ్లీష్ లెటర్స్కి వచ్చేటువంటి వైబ్రేషన్స్ ప్రకారం ఆ నెగిటివ్ వైబ్రేషన్ పడి ఇబ్బంది పడటం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ ఓకే అండి మరొక కాల్ ఉన్నారు హరిత గారు తాడిపత్రి నుండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 2008 జనవరి 22 2008 జనవరి 22 ఆ పేరు హరిచరణ్ అని పిలుస్తారా హరి అని పిలుస్తారమ్మా మామూలుగా ముందు సాయిచరణ్ అని పెట్టినాం సార్ మళ్ళీ హరిచరణ్ అని పెట్టినాము సన్నీ అని పిలుస్తాం సన్నీ అని పిలుస్తారు ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్ అమ్మ ముద్దు పేర్లు ఇంకో పేర్లు అని ఉండవమ్మా సన్నీలో 18వ నెంబర్ ఉందమ్మా ఎవరు పెట్టారో కానీ ఆ సన్నీ అనేటువంటి పేరు అస్సలు మంచిది కాదు సన్నీలో 18వ నెంబర్ ఉన్నది ఒక్కసారి మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయండి ప్రజలందరూ మళ్ళీ చెప్తున్నానండి చేతులే దండం పెట్టి చెప్తున్నానండి ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ టైప్ చేయండి టైప్ చేస్తే 12, 13, 16, 18 ఈ 4 నెంబర్లు రాకుండా చూడండి ఈ 4 నెంబర్లు వచ్చిన పేర్లు పిలవమాకండి ఈ 4 నెంబర్లు వచ్చిన పేర్లు కనుక పిలిస్తే ఆ పిల్లలకి లైఫ్ బాగోదు ఆ పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది హరిచరణ్ అని పెట్టినప్పుడు హరిచరణ్ అని పిలవాలి కానీ సన్నీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మ మధ్యలోంచి అసలు సన్నీ అని పెట్టాల్సింది అప్పుడు నువ్వు పేరు పెట్టడమే సన్నీ అని పెట్టేసుకో సన్న బొమ్మ అని పెట్టుకో లేదంటే ఇంకోటి అని పెట్టుకో అంతేగాని హరిజరణ అని ఆల్రెడీ సాయి జరణ అని పెట్టాం అదెందుకో బాలేదని హరిజరణ అని పెట్టాం మళ్ళీ పిలవడం సన్ని అని పిలుస్తున్నాం ఇదంతా కరెక్ట్ కాదమ్మా హరిచరణలో అమ్మ చరణలో CHAR ఎయిర్ ఉందమ్మ AR ఎయిర్ యాన్ ఉంది ఏఎన్ యాన్ ఉంది AR ఒకటి ఏఎన్ ఒకటి ఎవరి పేరులో ఉన్నా ఇప్పుడు చూడండి రామ్ చరణ్ అక్కడ AR ఉంది ఏఎన్ ఉంది AR ఉంటే గాలి కన్నా వేగంగా డెవలప్ అవుతారు ఏఎన్ యాన్ ఉంటేనేమో హీరోలాగా బతుకుతారు సన్నీలో ఏముందమ్మా SU ఉంది సూట్ పడిద్ది అంటే ఏదో కేసులు అవుతాయి గొడవలు అవుతాయి సూట్లు పడుతుంది తప్పితే సుజాత వీళ్ళందరూ కేసులు ఎదుర్కోవాల్సిందే మీరు చూడండి సో మనం SU ఉన్నోళ్ళు 60 to 70% ఆఫ్ ద పీపుల్ కేసులు ఎదుర్కొంటారు SUలో ఏముంది సూట్ ఉంది అంతకుమించి ఏ ఏ కాంబినేషను లేదు ఏ అద్భుతమైన కాంబినేషన్ లేదు అందువల్ల హరిచరణ్ అని పిలవండి ARతో పేర్లు పీకిన AR అనేటువంటి అక్షరాలు పేర్లో ఉన్న AN అనే అక్షరాలు పేర్లో ఉన్న MO అనే పేర్లు ఉన్న RA అనే పేర్లు ఉన్న వీళ్ళందరూ జీవితంలో బాగా సక్సెస్ అవుతారు కాబట్టి సక్సెస్ అయ్యే పేర్లు పిలుచుకోండి ఈ సన్నీ అని మాత్రం పిలవమండి సన్నీలో మీరు చూసుకుంటే 18 అసలు మీ అబ్బాయి డెస్టినీ 6 సన్నీ అంటే 3 వచ్చింది 6 పువ్వులు 3 కాయల్లాగా ఉంటుంది సరిగ్గా చదవకపోవటం స్కూల్కి వెళ్ళకపోవటం మొండితనంగా ఉండటం ఇలా డిస్టర్బ్ అయ్యేటువంటి నంబర్ కాబట్టి ఒకసారి న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని సన్నీ కొట్టుకొని దానిలో 3వ నెంబర్ ఉందా లేదా అలానే 18వ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఫోన్ అపాయింట్మెంట్ ద్వారానే మీకు మొత్తం మీ అబ్బాయి యొక్క పేరు అన్నీ కరెక్ట్ చేసి ఆ అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అబ్బాయికి ఫోన్ ద్వారానే కౌన్సిలింగ్ అంతా కూడా ఇచ్చి మొత్తం చేసి పెడతాం జరుగుతుందమ్మా థ్యాంక్ యూ ఓకే అండి మరొక కాల్ ఉన్నారు హేమచంద్ర గారు తిరుపతి నుండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నమస్తే మేడం నమస్తే సార్ డేట్ ఆఫ్ బర్త్ పేరు నా గురించి తెలుసుకుందామని డేట్ ఆఫ్ జూన్ 1982 ఏంటండి 1982 23 జూన్ 1983 ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ 23 అంటే గజకేసరి యోగం ఏం చేస్తుంటారు సార్ మీరు ఐటీ ఎంప్లాయీ చూసారా అసలు ఆ మాటలో కూడా ఎంత ప్లీజింగ్ ఉందో చూసామ్మా 23వ తారీఖు ఎవరైనా పిల్లలు పుడితే గజకేసరి యోగం అంటే రాజయోగం మహారాజయోగం రాజులు గజాల మీద తిరిగేవాళ్ళు అంట వీళ్ళంతా మంచి పోస్టుల్లో ఉంటాం మంచి జాబుల్లో ఉంటాం మంచి కారుల్లో తిరగడం మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి లైఫ్ గడుపుతారు 23 వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ 23 ఎవరైనా కానీ ఆపరేషన్ చేయించుకో పిల్లలు కాన్పు కోసం ఆపరేషన్ చేయించుకో అంటే 23, 24, 27 ప్రిఫర్ చేయండి 23, 24, 27 3 నంబర్లు ఏది నువ్వు ఎంత పేద కుటుంబంలో అయినా ఉండు 27వ తారీఖు కనుక ఆపరేషన్ చేయించుకుంటే కంపల్సరీగా కోటీశ్వరుడు అవుతాడు 23, 24 మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే నభూతో నభవిష్యత్ అన్నట్టు ఉందండి చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 23 23లో పుట్టడం అనేటువంటిది చాలా చాలా చక్కటి నంబరు మీరు ఐటీ ఎంప్లాయ్ కాబట్టి చూడండి నంబర్ 2 ఆఫ్ ద మూన్ అండ్ నంబర్ 3 ఆఫ్ జూపిటర్ కమ్ సైడ్ బై సైడ్ ఇఫ్ పీపుల్ హ్యావ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ ఆల్ దేర్ ప్లాన్స్ విల్ సక్సీడ్ దే విల్ పర్ఫామ్ మెనీ హీరోయిక్ డీడ్స్ ఈవెన్ ఇఫ్ దేర్ రైవల్స్ ఆర్ మోర్ క్యాపబుల్ పీపుల్ ఆఫ్ దిస్ నంబర్ అలోన్ విల్ విన్ They have a charming face and an attractive personality, so they manage to get their work done. They are always surrounded by many persons. They will earn profit through business, factories, transport and commission. ఒక అద్భుతమైన నంబర్ అమ్మ 23 ఈయన డెస్టినీ చూద్దామని 32 3+2 ఇటేమో 2+3 అటేమో 3+2 అసలు సూపర్గా ఉంది మిమ్మల్ని ఏమని పిలుస్తారండి పేరేంటండి చందు అనేది ఒక వరస్ట్ నేమ్ అమ్మ చందులో CHANDU చందులో 36వ నంబర్ ఉన్నది CHANDU చందులో 87 ఉందమ్మ 36 కూడా కాదు మీ మ్యారేజ్ డేట్ ఎంతండి February 20 ఇగోండి ఏం చెప్తున్నారు చూడండి చందు అంటే ఏమండి మీరు ఐటీ ఎంప్లాయ్ కదా మీరు MSJain.com అని ఒక సైట్ ఉంటుందండి MSJain.com అనే సైట్లో చందు అని కొడితే పీపుల్ విత్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ విల్ లీడ్ ఏ రఫ్ లైఫ్ అండ్ వండర్ ఇన్ మౌంటైన్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్ ఏం చెప్పాడమ్మా ఈ పేరు ఉన్నటువంటి వాళ్ళు అడవుల్లో పొలాల్లో పర్వతాల దగ్గర తిరుగుతా ఉంటారు అందుకనే నేను రోజు చెప్తా 87 వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లే అని చెప్పింది ఎందుకంటే 87 వాళ్ళు పొలాలు అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పగలు నిద్రించి రాత్రి మేలుకొనే వారై ఉంటారు మీకు నైట్ డ్యూటీ అండి స్టార్టింగ్ జాబ్ స్టార్టింగ్ లో నైట్ డ్యూటీ సార్ ఇప్పుడు డే డే జాబ్ ఈ 23 ఈన డేట్ ఆఫ్ బర్త్ ని కాపాడుతుందమ్మ 23 32 అద్భుతమైన నంబర్లు ఈ చందు అనేటువంటిది ఉన్నటువంటి నంబర్లలో కల్లా అంటే ఉన్న పేరుల్లో ఉన్న నంబర్లో కల్లా ఒక వరస్ట్ నేమ్ ఏదన్నా ఉందంటే చందు ఆల్ దేర్ ప్లాన్స్ విల్ కాజ్ హార్మ్ టు అదర్స్ ఆల్ దేర్ ప్లాన్స్ విల్ కాజ్ హార్మ్ టు అదర్స్ ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి ప్లాన్స్ అవన్నీ దేర్ మైండ్ మే బికమ్ బ్రటల్ అసలు అసలు అస్సలు మంచి పేరు కాదు దయచేసి మీకు చేతులెత్తి దండం పెట్టి చదువుతున్నాయని మీరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు చందు అనే పేరు ఆపండి అసలు పేరేంటి మీది హేమచంద్ర హేమచంద్ర అని పిలుచుకోండి హెచ్తో పేరు బిగినైతే అద్భుతం చంద్రలో చివరిలో యారు ఉంది ఏఆర్ ఏరు ఉంది హేమచందర్ హేమచందర్ అనే చూడండి పిలవడానికి కూడా ఎంత రాజసం ఉట్టి పడుతుంది హేమచందర్ అనే పేర్లు చందు అంటే ఆ పాలమ్ముకునేవాళ్ళు ఆ పొలాలు వీళ్ళు చందు అంటే వాళ్ళు కాదండి మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హేమచందర్ ఇక నుంచి మీ పేరు హేమచందర్ అని చెప్పండి హేమచందర్ అని పిలుచుకోండి మీ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎంతైనా ఈ 87 ఉన్నటువంటి వాళ్ళకి ఈయన ఎంత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా కానీ ఇంట్లో మనశ్శాంతి లేని జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ చందు అని పిలిపించుకునే వాళ్ళందరూ అదంత మంచి నెంబర్ కాదండి చక్కగా హేమచంద్ర అని పిలిపించుకోండి మీ లైఫ్ అనేటువంటి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాతో ఒకసారి వీడియో కాల్లో ఒకసారి మాట్లాడండి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడతాను ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి చందు అనే పేరు మంచిది కాదు చందర్ అనే పేరు ఇంకా మంచిది కాదు హేమచందర్ సూపర్ పేరండి అలా పిలుచుకోండి ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అంత బాగుంది కాబట్టి మీరు దేశానికి ఉపయోగపడేటువంటి పౌరుడిగా మిగులుతారు కాబట్టి దేశానికి అంటే మన దేశ అందరూ ఇతర దేశస్తులమ్మ మన మీద దాడి చేసి మన సంపద అంతా తీసుకెళ్లారు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా చదువుకొని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ మన సంపదను రిటర్న్ చేస్తున్నారు సో వీళ్ళందరూ మనకు కావాలా ఎందుకని మళ్ళీ మనం తీసుకెళ్ళిన సంపద మళ్ళీ మనం వెళ్ళి దోచు రాకూడదు మన తెలివితేటలతో బయట తెస్తున్నాం అలా తేవాలంటే మన తెలివితేటలు బాగా ఉపయోగపడి వేరే దేశాల నుంచి మనకు సంపదని వెనక్కి తీసుకురావాలని మీరు మంచి పేరుతోటి మంచి తెలివితేటలు మంచి డేట్ ఇచ్చాడు భగవంతుడు పుట్టిన డేట్ అద్భుతంగా ఇచ్చాడు మీ పేరు కూడా అద్భుతంగా ఇచ్చాడు వీళ్ళు కావాలని చందు ఇంకొక హిందూ అని పెట్టుకొని అనవసరమైనటువంటి లైఫ్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా మధ్య మధ్యలో వీసాలు ఆగిపోవటం లేదా ఇలా డిస్టర్బ్ అవటం ఇలాంటివి జరుగుతుంటాయి ఇలాంటివి లేకుండా హేమచంద్ర అని పిలిపించుకోండి లేదా నన్ను ఒకసారి కాంటాక్ట్ చేస్తే నేను ఒక మంచి పర్ఫెక్ట్ నేమ్ హేమచంద్రలో మంచి కరెక్షన్ చేసి ఇస్తానండి దానివల్ల మీ లైఫ్ కూడా చాలా బాగుండడానికి అన్నీ బాగుండడానికి చాలా అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ రెహమాన్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు వచ్చేసారు కదండి ఇది వాళ్ళ విక్టరీ టైం ఆస్ట్రోనమరాలజీ నమస్కారం